सर्वांतरव्यामी देवनि स्वरमु యేసు పుట్టెను నేడు పరమును విడిచెను నేడు యేసు పుట్టెను నేడు పాపికి విడుదల నేడు ప్రతి పాపికి విడుదల నేడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ Merry Christmas, happy, happy Christmas, Merry, Merry Christmas. Yesu puttenu needu, paapi ki vidudala needu, prati paapi ki vidudala needu, nee vedanalu, nee baadalanu. వచ్చెను నీ వేదనలు నీ బాధలను తొలగింప వచ్చెను నీ జీవితము నీ సమస్తము సరిచేయ వచ్చెను నీ జీవితము నీ సమస్తము సరిచేయ వచ్చెను ఓసారి యోచించుమా ఆ యేసుని చేరుమా ఓసారి యోచించుమా ఆ యేసుని చేరుమా యేసు పుట్టెను నేడు పరమును విడిచెను నేడు పుట్టెను నేడు పాపికి విడుదల నేడు ప్రతి పాపికి విడుదల నేడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ యేసు పుట్టెను నేడు పరమును విడిచెను నేడు యేసు పుట్టెను నేడు పాపికి విడుదల నేడు ప్రతి పాపికి విడుదల నేడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పెను నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పెను కష్టాలను నష్టాలను తొలగింప వచ్చెను కష్టాలను నష్టాలను తొలగింప వచ్చెను ఓసారి యోచించుమా ఆ యేసుని చేరుమా ఓసారి యోచించుమా ఆ యేసుని చేరుమా యేసు పుట్టెను నేడు పరమును విడిచెను నేడు యేసు పుట్టెను నేడు పాపికి విడుదల నేడు ప్రతి పాపికి విడుదల నేడు పాపికి విడుదల నేడు ప్రతి పాపికి విడుదల నేడు
అప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీ సన్నిధికి వస్తుండగా నాయన ఈ కార్యక్రమాన్ని ఎత్తిపట్టి ఆశీర్వదించండి. ధ్యానించబోయే అంశాలను దీవించి వినుచున్న ప్రతి ఒక్కరికి ఈ క్రిస్టమస్ నూతన సంవత్సర ఆశీర్వాదములను ధారాళముగా వారి మీద, వారి కుటుంబాల మీద, వారి పిల్లల మీద కుమ్మరించవలసిందిగా, ఇంతవరకు పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ జి సంతోష్ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించవలసిందిగా నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము ధ్యానించబోయే అంశము యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు. మొదటి తిమోతి 1:15 చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిని అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అపొస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అనగా స్టార్లు పెట్టడం, ఇల్లు డెకరేషన్లు చేసుకోవడం, క్రొవ్వొత్తులు వెలిగించడం, కేకులు కట్ చేయడం, సెమీ క్రిస్మస్ ఆరాధనలు జరిపించడం, శాంటా క్రజ్ వేషాలు వేయడం, అలాగే సెమీ క్రిస్మస్ నైటు మరి వీధుల్లో తిరగడం అంతా బాగానే ఉంది. కానీ బైబుల్ యొక్క నెరవేర్పు అది ఎంత మాత్రము కానే కాదు. బైబుల్ నెరవేర్పు ఏమిటి, దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది అంటే, యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, అసలు ఎందుకు యేసు క్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించవలసి వచ్చింది అంటే, మనుషులు యేసు క్రీస్తు జన్మించేంత వరకు నిరీక్షణ లేని వారిగా, మనుషులు ఆధారము లేని వారిగా, నిరీక్షణ లేని వారిగా, నిస్పృహ కలిగి నిస్తేజముగా మనుషులు, వారికి ఒక విమోచకుడు కరువైపోయినటువంటి సమయములో వారు ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మకాబీలకు మలాకీ గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాల కాలమును ద పీరియడ్ ఆఫ్ ద డార్క్నెస్, ద డార్క్ ఏజ్ అని పిలుస్తుంది చరిత్ర, చీకటి యుగము. అంటే ఎందుకు దీనికి చీకటి యుగము అని పేరు పెట్టవలసి వచ్చిందంటే, ఈ కాలములో బలులు లేవు, ధర్మశాస్త్రం లేదు, దేవాలయము లేదు, దేవుడు లేడు, మనుష్యులు దేవునికిని మానవులకును మధ్యలో ఉన్న సంబంధమును వారు కోల్పోయినట్లుగా చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ద హ్యూమన్ బీయింగ్ వాజ్ లాస్ట్ ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్ బిట్వీన్ అండ్ మ్యాన్, మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధాలను వారు కోల్పోయినట్లుగా చరిత్రక గ్రంథాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో క్రీస్తు జన్మించాడు అని గలతి 4:4 పౌలు సెలవిస్తున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ మొదలగు తత్వవేత్తలు, గ్రీకు తత్వవేత్తలు వారి గ్రంథాల్లో ఏమని సెలవిచ్చారు అంటే, ఒక పరిపూర్ణమైన మహాపురుషుడు ఈ లోకములో జన్మిస్తాడు, ఆయన అవతరించవలసి ఉంది అని వారు క్రీస్తు జననాన్ని గురించి ముందుగానే చెప్పారు. డార్విన్ కూడా దేవుడు లేడు అని వాదించినటువంటి డార్విన్ చివరికి ఏదో ఒక శక్తి
ఈ లోకాన్ని నడిపిస్తున్నది. ఒక మహావ్యక్తి ద్వారా అది జరుగుచున్నది అని ఒప్పుకోవాల్సి వచ్చింది. లేఖనం చెప్తుంది, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ద జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ సేవ్ టు ద సిన్నర్స్. యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని పౌలు స్పష్టముగా చెప్పుచున్నాడు. రెండవదిగా, యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు అని మనము చూసినప్పుడు, మొదటి యోహాను 3:8లో అపోస్తలుడైన యోహాను అంటూ ఉన్నాడు, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. రెండవదిగా, అపవాది క్రియలను లయపరుచుటకే యేసు ప్రత్యక్షమాయను. యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకమునకు రావలసి వచ్చిందంటే, జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు టేక్ అవే ద సిన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ది ఫ్లీ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ది డెవిల్ ప్లీజ్. అపవిత్రాత్మలను లయపరచుటకు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు ఒక దినమున గెరాసియను అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ప్రాంతములో అడుగు పెట్టగానే ఒక మనుష్యుడు అక్కడ సమాధులలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ మనుష్యుడు అతన్ని గూర్చి చరిత్ర ఏమని చెప్పుచున్నదంటే, అతడు పగలు రాత్రులు సమాధులలో వాసము చేసేవాడు. పలుమారులు అతని కాళ్లకును చేతులకును బొండెలు వేసి బిగించినను. అతడు వాటిని తుత్తునీలుగా చేసుకొని మరలా వచ్చి రాళ్లతో తన్ను తాను గాయపరుచుకునేవాడు. భార్యాపిల్లలను విడిచిపెట్టి, బంధువులను స్నేహితులను విడిచిపెట్టి, సమాజమును విడిచిపెట్టి ఇతడు సమాధులలో వాసము చేసేటవాడు. యేసు ఆ ప్రాంతములో అడుగు పెట్టగానే వాడు పరిగెత్తుకొని వచ్చి యేసు ఎదుట సాష్టాంగపడి అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఎందుకనగా యేసు వస్తూనే ఏమని చెప్పినాడంటే, ఓ అపవిత్రాత్మలారా, ఓ దయ్యములారా, ఈ మనుష్యుని విడిచిపెట్టి పోండి అని చెప్పినాడు. అతని పేరు శ్యానా అని వ్రాయబడింది. శ్యానా అనగా లీజియన్ అంటే, దాదాపు ఒక లీజియన్ అనే పదానికి 2,000 లేదా 3,000 అని అర్థము. అంటే ఈ మనుష్యుని 2,000 లేదా 3,000 దయ్యములు ఈ మనుష్యుడిలో ప్రవేశించాయి. అందుచేత అతడు నెమ్మది లేక సమాధులలోనూ గోరీలలోనూ రాళ్లతో తను తాను గాయపరుచుకుంటూ సంఖ్యలను తుత్తునీలుగా చేస్తూ కేకలు వేస్తూ పొడబొబ్బలు పెడుతూ సమాధుల్లో వాసము చేసేవాడు. యేసెప్పుడైతే ఈ మనుష్యుని విడిచి పోండి అని వాటికి ఆజ్ఞాపించినాడో, అవన్నీ అక్కడ ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉన్నది. ఆ పవిత్రాత్మలు అడిగాయట, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపివేయండి, తోలివేయండి అని అడిగాయంట. అప్పుడు యేసు, మీరు వెళ్ళండి అని వాటికి ఆజ్ఞాపించినప్పుడు ఆ అపవిత్రాత్మలన్నీ ఆ పందులలో ప్రవేశించగా అవన్నీ వేగముగా సముద్రములోనికి పరిగెత్తుకుని వెళ్ళి, ఒడిగా పరిగెత్తుకుని వెళ్ళి ఊపిరి తిరుక్క చచ్చిపోయాయి. ఇంచుమించు 3,000 సంఖ్య గల ఆ మంద సముద్రములో పడి ఊపిరి తిరుక్క చచ్చాయి. అంతటా పందులు మేపుచున్న వారు వారి వారి గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి ఈ సంగతి ఆ ఊళ్ళ వారందరికీ తెలియజేయగా వారందరూ గుంపులు గుంపులుగా యేసునకు పరిగెత్తుకొని వచ్చినారు. అయ్యా, మీరు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి పోండి,
మీరు గనుక ఇక్కడ ఉన్నట్లయితే మాకు చాలా నష్టం జరుగుతుంది. మేమేదో ఈ యొక్క ఈ మంద వలన జీవాల వలన మేము బ్రతుకుతున్నాం, పోషించబడుతున్నాం, మేము మరి సర్వైవ్ చేయగలుగుతున్నాం. మీరు దయచేసి మమ్మల్ని మా ప్రాంతాన్ని విడిచిపోండి అని ఆయన్ని బతిమాలుకున్నారు. అంతలో దురాత్మ పట్టినటువంటి ఈ మనుషుడు వస్త్రములు ధరించి యేసు పాదముల మీద కూర్చునుట వారు చూచినప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారట. నిన్న మొన్నటి వరకు సమాధులలో వాసము చేసాడు ఈ మనుషుడు, గోరీలలో కొండలలో తిరిగే ఈ మనుషుడు, దివారాత్రులు తను తాను రాళ్లతో గాయపరుచుకుని భార్యా పిల్లలను విడిచి సమాజమును విడిచి తిరుగుతున్న ఈ మనుష్యుడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుంటున్న వారు చూచినప్పుడు విస్మయం చెందినారు, ఆశ్చర్యమునకు లోనైనారు. అప్పుడు ఆ మనుషుడు యేసును బతిమాలుచున్నాడు, నీ వెంట రమ్మని ఆయనను బతిమాలుచున్నాడు. అప్పుడు యేసు చెప్పినాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళుమో, యు గో టు యువర్ హోమ్. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీకు చేసిన కార్యములను వారికి తెలియజేయము అని వానితో చెప్పినాడు. అతడు తన ఇంటి వారి యొద్దకు వెళ్ళి ఆ సంగతి తెలియజేయగా అతడు దెకపులి అందట ప్రకటించనారంభింపగా విన్నవారందరూ విస్మయము చెందిరి. డెకపోలీస్ అనే పదము గ్రీకు పదము. డెకపోలీస్ డెక అనే పదమునకు పది అని అర్థము. అంటే పది రాష్ట్రములలో ఈ మనుష్యుడు సంచరిస్తూ దేవుని వాక్యాన్ని అనేకులకు ధారాళముగా బోధించాడు. యేసు ప్రభు చెప్పినాడు, నీవు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నెమ్మది కలిగి వెళ్ళు. యేసుక్రీస్తు పాపములను తీసివేటుకు మరియు అపవాది కార్యములను లయపరచుటకు ఈ లోకమునకు వచ్చినాడు. రోమా 3:23లో ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. చిన్నవాడని కానీ పెద్దవాడని కానీ, యవనస్తుడని కానీ బాలుడని ముసలివాడని నల్లవాడని తెల్లవాడని ఏ భేదము లేదు. నో డిఫరెన్స్ టు ఎనీ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ కలర్. ఏ కుల మత రంగు భేదము దేవునికి లేనే లేవు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి ఆల్ మ్యాన్ యా కమిట్ ద సిన్స్ అండ్ ద లాస్ట్ వే ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 6:23లో ఏలయనగా పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎట్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ద ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, పాపమునకు వచ్చు జీతము మరణము. మూడవదిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నాడు అని మనము చూసినప్పుడు పాపుల కొరకు ప్రాణమిచ్చుటకు. మార్కు సువార్త 10:45లో యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, పరిచారము చేయించుకున్నటకు మనుష్య కుమారుడు రాలేదు గాని పాపుల కొరకు ప్రాణము పెట్టుటకు ఆయన వచ్చెను. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చినాడు? పరిచారము చేయించుకోవడానికి రాలేదు. చాలామంది గురువులనే పిలువబడేవారు ఈ లోకంలో ఉన్నారు, వారికి అనేక మంది సేవలు చేసేవారు బృందాలు లేకపోలేదు. వారి చేత వారు పరిచారం చేయించుకొనుట అనేది లేకపోలేదు. ఇలాగ అనేకుల చేత వారు పరిచర్యలు జరిపించుకొనుచు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు నేను అందు కొరకు రాలేదు
అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఒకసారి ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ తన శిష్యుల్లో ముఖ్యులైన ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వారెవరంటే పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆయన వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి వారు చూస్తూ ఉండగా వారి ఎదుట ఆయన రూపాంతరము పొందాడు. అప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె దగదగ మెరిగిచున్నది. ఆయన వస్త్రములు సూర్యుని వలె ఏ చాకలివాడు చదువు చేయనంత తెల్లగా దగదగ ప్రకాశించుచున్నవి. వారు ఆయనను చూచి క్రింద బోర్ల పడినారు. అంతలో మోషేయు ఏలియాయు వచ్చి నిర్గమమును గూర్చి ఆయన పొందబోవు నిర్గమమును గూర్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఈ దృశ్యమును చూచిన పేతురు, యోహాను, యాకోబులు అంటూ ఉన్నారు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మనము ఇక్కడ ఉన్నట్లయితే మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటి, మూడు గుడారములు కట్టుదము అంటూ ఉన్నారు. అంతలో పరలోకము నుండి వాణి వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని ఒక మేఘము గాండ్రించింది, గర్జించింది. వారు మిక్కిలి భయపడి బోర్ల పడగా యేసు వారిని తట్టి అంటూ ఉన్నాడు, లేండి భయపడకుడి అని ఆయన వారితో చెప్పి ఉన్నాడు. యేసు క్రీస్తు పరిచారం చేయించుకోవడానికి రాలేదు అని ఈ నిదర్శనమును బట్టి మనము చూడగలుగుచున్నాం. ఐదవదిగా యేసు క్రీస్తు ఎందుకు వచ్చినాడంటే తండ్రి చిత్తము జరిగించుటకు. నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చవచ్చి తిని, నా చిత్తము కాదు నా తండ్రి చిత్తమే నేను నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని యేసు అనేక పర్యాయములో యోహాను సువార్తలో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి నీ చిత్తమే, నీ చిత్తమే నెరవేరునుగాక, నా చిత్తము కాదు నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో గెత్సెమనే వనములో ఆయన చేసిన ప్రార్థనను మనము చూడవచ్చును. ఆరవదిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు. లేఖనములను కొట్టివేయుటకు నేను రాలేదు కానీ అందులో సున్నా పళ్ళు కూడా నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఐ కెనాట్ స్ట్రైక్ ద లా ఆఫ్ గాడ్ ఈవెన్ దో ఐ ఇంప్లిఫై ఈవెన్ జోల్ ఆర్ జీరో. సున్నా పళ్ళును కూడా నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఏడవదిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడో లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో చెప్పినాడు. బీదలకు సువార్తను ప్రకటించుటకును, దీనులకు శుభవార్తను ప్రకటించుటకును, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, ప్రభువు హితవచనమును ప్రకటించుటకును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ఇచ్చుటకును నేను వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ స్టాండ్ అపాన్ మీ, ఐ లీడ్ ఇన్ టు ద ప్రీచ్ టు ద గాస్పల్స్ టు ద పోర్. బీదలకు సువార్తమానము ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు. 8వదిగా యేసు క్రీస్తు ఎందుకు వచ్చినాడంటే నీతిమంతుల కొరకు నేను రాలేదు, ఆరోగ్యము గల వారి కొరకు నేను రాలేదు, అనీతిమంతుల కొరకు, రోగుల కొరకు నేను వచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఒక దినమున ఒక స్త్రీ
పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావము చేత బాధపడుచు ఆయన ఆమె గ్రామమునకు వచ్చినట్లయితే వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రమును తాకెదను అని ఆమె మనసులో తలంచుకొనుచుండగా ఒక దినమున ఆయన గ్రామమునకు రానే వచ్చి ఉన్నాడు ఆ జనసమూహములో పడి ఆమె వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రము చెంగును ముట్టుకొనగానే ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి ఆమె రక్తస్రావమును స్పందింపజేసి ఉన్నది ఎవరో నా వస్త్రమును ముట్టుకొనినారు అని తన శిష్యులను అడగగా వారంటూ ఉన్నారు అయ్యా ఇంత వేల మంది జనసమూహము నీ మీద పడుచున్నదే మేము ఎలా గుర్తించగలము అని చెప్పినప్పుడు లేదు లేదు ఎవరో ఒక వ్యక్తి నన్ను తాకి ఉన్నారు వెంటనే ఆ స్త్రీ భయపడుతూ పరిగెత్తుకొని వచ్చి అయ్యా నిన్ను ముట్టుకున్న స్త్రీని నేనే అని చెప్పింది అప్పుడు యేసు అన్నాడు నా కుమారి భయపడకుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాగా సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళము ప్రార్థన చేసుకుందాం మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇంతవరకు నాయనా యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు అనే అంశమును గురించి ధ్యానించినాము వినటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను వారి పిల్లలను కుమారులను కుమార్తెలను ధారాళముగా ఈ క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ధారాళముగా ఆశీర్వాదములు వారికి అనుగ్రహించి దీవించవలసిందిగా యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యద్దు నుండి వచ్చి అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సమ్ముఖములో ఉండి ఆయన మాటలు విన్న ఆయన ప్రియులందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమేన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది క్రియలకు నిరంతరం నాశనం నిత్యం నాశనం యేసు నామమునకే సంపూర్ణ జయం జయం కలుగునుగాక ఆమేన్ మే గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు